మీకు కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పాను మీ నాన్న. యాక్చువల్లీ ఇష్టం మరి ఎందుకు తర్వాత అంటే ఒకనొకప్పుడు మిమ్మల్ని పిలిచి కూడా ఏం జరుగుతోంది తెలంగాణలో మిమ్మల్ని పిలిచి కూడా ఆయన అడిగిన సందర్భం ఉంది, మీరిద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది అని చెప్పని విన్నాను. నిజమండి? ఎస్ అండి, నిజం. కేసీఆర్ గారు నేను కలిసిన మాట వాస్తవం. మేము కలిసింది ఒకే ఒక్కసారి. అంతేనా? ఒకే ఒక్కసారి. ఓకే. పరిచయస్తుడు. ఓకే. అంటే టీవీ తెరల మీద ఆయనని నేను ఎట్లా చూస్తానో నన్ను ఆయన ఎట్లా చూసేది. రైట్. అంటే కొద్దిగా అంటే కేసీఆర్కి ఎట్లుంటుంది అంటే ఏ మనిషి అయినా కొత్త ఇప్పుడు పరిచయమైన మనిషిని కూడా మొత్తం వందేళ్ళ నుంచి తను నా ప్రయాణంలో ఉన్నాడన్న యాంగిల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ యాక్టింగ్ సో మేమిద్దరం ఫామ్ హౌస్లో ఒకసారి 2014 ఎన్నికలప్పుడు నువ్వు రావాల్సిందే రావాల్సిందే అంటే నేను రానని చెప్పాను. రాను, మీరు పాలిటిక్స్ చేస్తారు, నేను ఏదో జర్నలిస్ట్ని అని అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఒకనొక దశలో లేదు లేదు నేను నువ్వు రావాల్సిందే, నేను వెహికల్ పంపుతా అది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను సరే నేనే వస్తాను పదండి సార్ అని చెప్పంటే పోయినప్పుడు పోయిన తర్వాత ఇంకా సరే ఏంటి చిట్ చాట్ చేయండి, ఏంది పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే ఆయన ఆలోచన నేనేమనుకోవాలని ఆయన చెప్తాడంటే తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ గారు కనీసం నిద్ర కూడా పోవట్లేదు అని నేను ఆలోచించాలన్నట్టు ఆయన డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. ఓకే. అంటే నాకు తెలుసండి కేసీఆర్ గారి గురించి, అంటే తను ఒక అప్పటి వరకు ప్రజలకు ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు తను ఎంత నీ అంత అనేది నేను ఆ రోజే గుర్తుపెట్టిన. మీరు రావాల్సిందే, మనం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పిన తర్వాత నేను కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 రోజుల దాకా ఫోన్ ఆన్ చేయలే, నీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదన్న ఉద్దేశంతో. సో కేసీఆర్ ఏందండి అప్పుడు ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళతో కలిసిపోయినాం. కేసీఆర్ అంటే ఆయన అప్పుడు అన్నమాట ప్రకారం దళిత్ని సీఎం చేస్తాను అన్న మాట ప్రకారం చేయట్లేదనే ఉద్దేశం మీకుండడం? ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు, ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు. మళ్ళీ దాన్ని అడిగి మేము మమ్మల్ని మేము తిట్టుకున్నట్టు అవుతుంది. అందుకోసమే ఆయన చేయడు, అదే కాదు ఏది చేయడు, ఆయన ఏది చేయడు. ఏదైనా చేసేది ఉంటే కేటీ రామారావు గారిని సీఎం చేస్తాడు. అంటే ఒక ఒక ప్లాట్ఫామ్ అంటే ముఖ్యమంత్రి తెలంగాణలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు నేను చేస్తానండి రామారావు గారిని చేస్తానా నిజమేనా ఇది అని అన్నట్టు చూసినావా, అది పెద్ద కుట్ర. అది అంటే రామారావును చేయడం అర్హుడే కానీ ఇప్పుడు చేస్తానా అని అసెంబ్లీలో చెప్పిండు. అంటే చేయడానికి ఈయన అర్హుడే కానీ ఇప్పుడు చేస్తాడు అని చెప్పిండు అన్నట్టు. ఇన్ని కుట్రలు మా ప్రజలకు అర్థం కావు కదండి. అందుకోసమే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ అవుతాడు, పిలగాని పిరా మనమడు ఆయన అవుతాడు ముఖ్యమంత్రి. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీలు గారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉత్తమ్ రెడ్డి అవుతాడు, ఇంకో రెడ్డి అవుతుంది, ఇంకొక ఆయన అవుతాడు తప్ప మా వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారు. మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప పాత్రే, టీఆర్ఎస్ పార్టీలో మా వర్గాలే కట్టప్ప పాత్రే, ఇంకో పార్టీలో కూడా అట్లే ఉంటుంది మా పరిస్థితి. కాబట్టి రాజకీయంగా చైతన్యం కావాలి మా ప్రజలు. అయిన తర్వాత మా వర్గాల నుంచి ఒక నాయకత్వం పుడితే దాని ద్వారా ముఖ్యమంత్రి కావాల్సిందే. కానీ వీలు చేస్తారన్న ఆలోచన ఇంకా భ్రమంలో ఉంటే గొర్రెల మంద పోయినట్టే ఉంటుంది. అందుకోసమే కేసీఆర్ గారి పైన నాకు నమ్మకం లేకుండా ఆయన చెప్పే ప్రతి మాట జూటానే ఉంటుంది, ప్రతిది జూటానే, హిడెన్ ఎజెండా ఉంటుంది తనకి. తన లోపట ఉండేది ఒకటి బయటకు ఇంకొకటి చెప్తాడు ఎప్పుడు. ఆ లోపట ఉండేటువంటి విషయాన్ని మనం పట్టుకుంటే కేసీఆర్ ఎంతో పిక్చర్ అర్థమవుతుంది మనకు మొత్తం. కానీ మీరు చెప్పే సత్యాల వల్ల లేకపోతే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మీరు చేసే వీడియోల వల్ల ఇప్పుడు మీరు ఏ వర్గాలు అయితే చెప్పారో ఆ వర్గాలంతా కూడా కొంతమంది అంటే ఈ బ్యాక్వర్డ్ ఉండే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ వస్తే వాళ్ళకు ఒక పండగ, ఒక ఇన్కమ్ సోర్స్లా ఆలోచించే అలాంటి తరగతుల వల్ల మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది దేశానికి మీ ఉద్దేశం ప్రకారం, వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి. ఎస్, అదే మేడం. ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకోవాలన్న సోయి వాళ్ళకి చెప్పాలి కదా, ఆ జ్ఞానం ఎందుకు వేసుకోవాలన్న విషయం చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలు
రైతు కుటుంబాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలు బూరికాళ్ళ ప్రక్షాళన పేరు మీద రోడ్డు మీద పడ్డాయి. నీకు భూమి కావాలా లేకపోతే ఓటు రోజు 2 లక్షల 2 2 ఇచ్చే 2000 రూపాయల నోట్ కావాలంటే తన భూమి కావాలంటాడు. సో అలాంటి కాజ్ ని మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. నీ భూమి ఇట్లా పోయింది, ఇది ఇట్లా పోయింది, దీని ద్వారా ఈ డబ్బు బంస్తా ఉన్నారు, మరి నీ పిల్లల భవిష్యత్తును పనంగా పెడతావా అంటే ఇటువంటి జ్ఞానాన్ని మా ప్రజలకు చెప్పాలి. ఓటు ఎంత పవిత్రమైందో చెప్పాలి. ఈ ఓటు అంతేందుకండి, ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఒక రెడ్డి గారి దగ్గరికి పోదామండి 2000 రూపాయలు ఇద్దాం మీ ఓటు అమ్మంటే అమ్మడండి, తను ఆత్మగౌరవంతో ఉంటాడు, నేను ఓటు అమ్ముతానా అని అంటాడు. అదే మా వర్గాల దగ్గరికి పోతే 2000 ఎందుకండి, 200 ఇస్తే అమ్ముడుపోతారు మా వాళ్ళు. కాబట్టి వాళ్ళని మార్పు చెందించాలి, వాళ్ళ ఆలోచనని ఆ డబ్బుకి దూరంగా చేయాలి, వాళ్ళ ఆ ఒక వాళ్ళ భవిష్యత్ కోసం ఓటేసే విధంగా వాళ్ళకి జ్ఞానం చెప్పాలి. అందుకోసమే అందులో భాగంగా ప్రజల్లో నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఏ ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడ కొలగొడుతున్నారు, ఇదంతా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా మా వాళ్ళకి చేరడం కోసం చెప్తున్నా, ఇదేదో ఆయన తిన్నాడని కాదు, ఆయన ఆయనను దోషిగా నిలబెట్టాలనేది నా ఉద్దేశం కాదు. మనకు రావాల్సిన సంపద ఇట్లా పోయిందని చెప్పి చెప్తా ఉన్నాం అన్నట్టు. అందుకోసమే మా వర్గాలకు జ్ఞానం చెప్పడం ఒకటే మార్గం అండి.